శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణాన్ యాస్ట్రోన్యూమరాలస్ని అందరూ ఎలా ఉన్నారు నేను పదే పదే మీకు మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నానండి ఇంట్లో రెండు రాశులలో జన్మించిన వారున్నా లేదంటే ఒకే నక్షత్రంలో జన్మించిన వారున్నా ఒకే ఒకే నక్షత్రంలో ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక్క పాదం మేషరాశి ఈ కృతికా నక్షత్రంలో మేషరాశిలో జన్మించిన లేదంటే వృషభ రాశిలో రెండు మూడు నాలుగు పాదాలు మనకు కృతికా నక్షత్రం వృషభ రాశి అవుతుంది మళ్ళీ అంటే రాసులు వేరైనా నక్షత్రాలు ఒకటైనా కూడా చాలా వరకు డిస్టర్బెన్స్ ఆ ఇంట్లో లేదంటే రెండు రాసులలో జన్మించినటువంటి వారు అంటే ఒకే రాశి ఇద్దరు ఇంట్లో ఉండడం అంటే ఇద్దరు తులారాశి వారు ఉండటం ఇద్దరు కుంభరాశి వాళ్ళు ఉండరు లేదంటే ముగ్గురు తులారాశి వారు ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో చూస్తుంటారు ఇంట్లో ఒకే నక్షత్రంలో ఇద్దరు ఉన్నా ఒకే రాశిలో ఇద్దరు ఉన్నా ఒకే తేదీలో ఇద్దరు ఉన్నా కూడా అంటే ఇప్పుడు మీ కూతురు పదవ తారీఖులో జన్మించింది మీ అబ్బాయి పంతొమ్మిదో తారీఖులో జన్మించాడు అంటే నైన్ ప్లస్ వన్ టెన్ వన్ అవుతుంది టెన్ అంటే జీరో అని కూడాతే మళ్ళీ వన్ వస్తుంది అంటే ఒకే సిరీస్లో జన్మించారా ఒకటే నంబర్ అంటే సూర్యబలంతో పుట్టారు ఇంట్లో అలా జన్మిస్తే కూడా అక్కడ ఆ కుటుంబంలో చాలా వరకు ఇబ్బందులు తప్పవనే మనకు శాస్త్రాలు చూపెడుతున్నాయి నిజమండి నేను నేను థర్టీ ఇయర్స్ అనుభవంతో చెప్తున్నాను చాలా వరకు డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు ఒక నైంటీ పర్సెంట్ ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ వాళ్ళ పేరు బలం కరెక్ట్గా ఉండడం వల్ల వాళ్ళ పేరులో టూ సెవెంటీ డిగ్రీస్ పైన ఉండడం వల్ల కొంత బలంగానే ఉంటారు ఎందుకంటే ఇంట్లో సంపాదించేటువంటి వ్యక్తి సరైన సంఖ్యావలంలో ఉండడం వల్ల వాళ్ళకు ఆ ముందుకు వెళ్ళడం అంటే ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇంటి యజమాని స్టాండర్డ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంత ప్రభావాన్ని తప్పించుకోవచ్చు యజమాని ప్రభావం తక్కువగా ఉందనుకోండి ఎక్కువగా దాడి చేస్తూనే ఉంటాయి మన ఇంట్లో మన ఇంటికి ఏదైనా కాపలా పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక కాపలాగా నిలబడ్డాం అనుకోండి ఎవరైనా వస్తే మనం మనల్ని చూసైనా పక్క తప్పుకుంటాడు అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు కదా ఈ కాపలాగా ఉన్నారు కదా మనం లోపడి పోవడానికి అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు ఇంకొక వేరే ఇంటిని వెతుక్కుంటారు వాడు ఎవడన్నా దోచుకోపోవడానికి వచ్చాడు ఇంటి ముందు ఒక మనిషి ఎప్పటికీ కాపలా ఉన్నాడు లోపలికి వస్తాడా రాడు ఇదేందుకే తలడొప్పి వేరే ఇంటిని తీసుకో వేరే కాడికి వెళ్తామని అక్కడికి వెళ్తారు ఎందుకంటే ఉన్నాడు కాపలా ఉన్నాడు కాబట్టి లోపలికి రానియవరు కదా అలాగా మన ఇంటి పెద్ద గనక స్టాండర్డ్గా ఉండి తన పేరు సంఖ్యాబలం కరెక్ట్గా ఉంటే కొంతవరకు రక్షణ నేను అంతా అని చెప్పాను కొంతవరకు రక్షణ అలాంటి వాళ్ళు ఐళ్ళు ఆ ఇంట్లో ఎదుగు ఎదుగుతా అనేది నార్మల్గానే ఉంటుంది పెద్దగా ఉండదు కానీ నార్మల్గానే ఉంటుంది కానీ ఎక్కువగా సమస్యలు దాడి చేస్తే ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఖరాబ్ మానసిక ఆందోళన ఎప్పుడు చికాకులు ఒకరికి ఒకరికి పడకపోవడం పోట్లాటలు ప్రతి చిన్న విషయానికి కీచలాడుకోవడం గొడవలు పడడం మనస్సు ప్రశాంతత అనేది లేదు ఇంటికి వస్తే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉండడం ఇటు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలే పెరిగి పెద్దది అయిపోవడం మానసిక ప్రశాంతత ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటారు ఒక ఒక పని పూర్తయ్యగానే ఇంకొక పని రెడీగా ఉండడం డబ్బు విషయంలో ఎంత వచ్చినా కూడా ఇంట్లో ఎప్పుడు కూడా ఆ సంపాదన నిలబడతాను ఖర్చుల రూపంలో వెళ్ళిపోతూనే ఉంటాయి దీనివల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతారు పిల్లలు చదువులలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి వీరు కష్టపడి పైసా పైసా పోగు చేసి కూడా పిల్లలకి కాన్వెంట్లలో కానీ స్కూల్లో కానీ మంచి మంచి స్కూళ్ళలో జాయిన్ చేపిస్తారు కానీ వాళ్ళ పిల్లలకి ఏకాగ్రత లేక చదువు అనేది కూడా వంట పట్టక పిల్లలు జులైగా తిరిగే అవకాశాలు కూడా ఉంటాయండి పిల్లలకి లేనిపోయిన వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు కూడా వస్తాయి మనకు తల్లిదండ్రులు మనం ఏది మనం పిల్లలను కన్నా పిల్లలు వాళ్ళు వాళ్ళ తలరాతలు మాత్రం కానీదండి మొన్న ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయి కరెక్షన్ నా దగ్గరికి వాళ్ళ తల్లి తీసుకొచ్చేది తీసుకొస్తే నేను అబ్బాయి జాతకాన్ని చూశాను జాతకం చూస్తే పిల్లవాడు విషయం ఏంటంటే ఈ పిల్లవాడు వెళ్ళే మార్గం అంతా నెగిటివే ఉంది మొత్తం చూశాను అతన్ని తారపత్రాలనే గవలు వేసి చేతిరేఖలు పరిచయం చేసి మొత్తం చూస్తే పిల్లోడు చాలా వరకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కనుక దెబ్బ పడిపోయాడు మొత్తం కానీ బయటికి వాళ్ళ అబ్బా భయానికి ఏంటంటే వాడు సౌమ్యుడిగా ఉన్నాడు అసలు ఏం చెప్తే వాడు అన్నీ చేస్తాను అంత భయభక్తుడితో ఉన్నాడు ఆయన ఫేస్ రీడింగ్ చూస్తాను అట్లుంది ఇక్కడ జాతకాన్ని చూస్తే ఇట్లుంది నేను ఆ పిల్లోని వాళ్ళ మదర్కి చెప్పి ఒకసారి ఒక ఐదు నిమిషాలు మీ బాబుని బయట పెట్టమ్మా బయట కూర్చోపోనా అని చెప్పేసి ఆ పిల్లోని బయటికి కూర్చోబెట్టి బయటికి పంపించాను నేను వాళ్ళ తల్లికి చెప్పాను అమ్మ మీ అబ్బాయి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాడు వాడికి లేనంటూ అలవాటు లేదు వాడు చాలా డిస్టర్బ్ అయ్యాడు చదువు అనేది కూడా మొత్తం బద్ధకం అయిపోయింది మొత్తం టోటల్ చదువులో మార్క్స్ ఫెయిల్యూర్ వస్తుంటది చదువుడు వాడు చక్కగా వ్యసనానికి పడాడు వాడు ఎక్కువగా మైండ్ స్ట్రెస్ బాగుంది చాలా వరకు వాడు లేనిపోని ఈ వీటికి అలవాటు పడిపోతాడు గా గాంజాయికి అలవాటు గాంజాయికి అలవాటు పడిపోవడం వాడు మొత్తం క్షీణించిపోవడం ఆరోగ్యం వ్యసనాలు తాగుడు సిగరెట్స్ ఇవన్నీ స్మోకింగ్ బాగా చేస్తాడంటే మీరు చూసింది జాతకం తప్పు సార్ అన్నారు మా పిల్లోడికి ఏ అలవాట్లేదు ఇన్ని సంవత్సరాలు నాకు నాకు తెలియదా సార్ ఇంట్లో నాకు తెలియదా వాడికి ఏ అలవాట్లేదు వాడు బుద్ధిగా చదువుకుంటాడు కానీ వాడికి ఒక ప్రాబ్లం ఏంటంటే చదివింది గుర్తుండదమ్మా నాకు అందుకని నేను చదువుతుంటే ఎంత చదివినా కూడా నాకు చదువు అనేది నాకు వంటపట్టట్లేదు అది ఒక్కటి మాత్రం అంటాడు కానీ ఈ అలవాట్లు అయితే లేవని చెప్పాడు అంటే వాడు దాంట్లో ఒక్కదా ఒక ఒక వ్యసనాన్ని మాత్రం అంటే చదువు రాదని మాత్రమే ఒప్పుకుంటుంది తల్లి కానీ వీడికి ఉన్నటువంటి అలవాట్లు అనేది కూడా తల్లి చెప్పట్లేదు అంటే తెలియదు మనకి లేదండి మా అబ్బాయి చదువులో వెనుకబడి ఉన్న మాట వాస్తుంది అంటే ఈ అయితే లేవండి మనకి వాడు ఉదయం కాలేజీకి పోతాడు సాయంకాలం మళ్ళీ కాలేజీ వదిలిపెట్టగానే మళ్ళీ ఇంటికి వస్తాడు ఎప్పుడైనా ఏదైనా కాలేజీ లేకపోతే అమ్మ నేను బయటికి వెళ్ళి వస్తా ఫ్రెండ్స్ పిలుస్తున్నారని చెప్పి ఆదివారం కానీ పండగ రోజులలో కానీ అటు ఇటు తిరుగుతాడు కానీ వాటి టైం మెయింటెనెన్స్ వస్తాడు వెళ్తాడు బుద్ధి ఉంటాడు ఇవన్నీ వాళ్ళ తల్లి చెప్పిందండి సరేనమ్మా మనం నా జాతకం నేను చెప్పింది ఏదో తప్పుకోవచ్చు మనం ఎందుకు చెడు కోరుకుంటాం లేనిపోయిన అభండాల పిల్లవాడి మీద ఎందుకు ఇస్తాం జాతకం ఇట్లా చెప్పిందమ్మా అయినా ప్రాబ్లం లేదు వానికి మంచి చదువు వచ్చే విధంగా నేను మంచి కరెక్షన్ ఇస్తాను అని చెప్పేసి పంపించాను వాళ్ళు తల్లి చేసిందటంటే మళ్ళీ నాకు చెప్పిన విషయం అండి ఇది నా నన్ను నమ్మలేదండి నేను చెప్పిన విషయాన్ని నమ్మలేదు ఆమె నమ్మాక ఆ పిల్లవాడితో పేరు రాయించడం వద్దని చెప్పేసి రాయలేదండి డబ్బులు పోతే పోయినాయి ఆయనకి ఇచ్చిన డబ్బులు హుండీలో వేసిన అనుకున్నా పోనీ డబ్బులు ఎన్నో పోతానాయి ఆయనకి పోయినాయి అనుకొని ఆవిడ ఆయన పేరు రాయలేదు ఆయన నేను చెప్పిన మాటలు వినలేదు వినుకున్న తర్వాత కరెక్ట్ ఒక సంవత్సరం సంవత్సరం లోపే అబ్బాయి చేష్టలు మించిపోతున్నాయంట ఈ పిల్లవాడు గురించి కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళ మదర్ను పిలిపించుకొని మీ పిల్లవాడుతోని వాళ్ళది ఒక బ్యాచ్ ఉన్నది ఆ పిల్లవాడు మొత్తం టోటల్ పాడైపోయాడు వాడిని పోలీసులో పట్టియ్యాలి పోలీసులకు కంప్లైంట్ చేశాం మేము మీ బ్యాచ్ ఒక ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు వీళ్ళు చేయని తప్పు పనులు లేవు మొత్తం టోటల్గా ఈ మన ప్రాంగణంలో ఉన్నటువంటి ఇనుము ఇనుము ఆ ఇనుప స్క్రాప్ని తీసుకెళ్ళి అమ్మేసుకొని వాటితో వచ్చిన డబ్బులతో తాగడం తినడం తందనాడడం ఎంజాయ్ చేయడం చేస్తున్నారు రేపు ఇదేంది రేపు ఇంకొకసారి ఇంకొక విషయం ఏంటంటే వాడు మె మిడళ్లలో గొలుసులు కూడా చైన్లు లాగేసుకునే పరిస్థితి వస్తుంది అందుకే వీడిని పోలీసులోకి పట్టిస్తున్నాం వీడికి అలవాట్లు బాగున్నాయి అందుకే నీకు తల్లిగా నీకు చెప్పాలని నేను చెప్తున్నా అని చెప్తే ఆ తల్లి ఆమె మూర్చపోయిందండి ఆ ప్రాబ్లం అంటే ఆవిడకు తెలియదు కదా అసలు ఇంత ప్రాబ్లం ఉంటుందని తెలియదు కదా జాతకం చూస్తే ఆ ప్రాబ్లం ఉంటుందని నేను ముందే పసిగట్టి చెప్పాను ఆవిడ నమ్మలే నమ్మ నమ్మకపోయే వరకు మళ్ళీ నాకు కరెక్ట్గా గా సంవత్సరం తర్వాత నాకు నేను హైదరాబాద్కి వస్తే అప్పుడు నాకు మళ్ళీ కలిసింది ఆవిడ హైదరాబాద్కి వచ్చి ఎట్లీస్ట్ మిమ్మల్ని కలవాలని చెప్పేసి అప్పుడు కలిసి తప్పప్పుకుందండి ఆవిడ మీరు చెప్పింది నేను ఇప్పటి వరకు కూడా నేను రాయలేదండి ఆ పేపర్ కూడా చింపేశాను నా కొడుక్కి మంచి భవిష్యత్తు నింపించమని రెండు కాలం మీద పడిపోయింది ఆవిడ అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి అందుకే నేను ప్రతి ఒక్కరికి ఇంట్లో రెండు రాశుల ప్రభావం ఉంటే డిస్టర్బ్ అవుతారు ఒకే నక్షత్రంలో ఇద్దరు ఉన్నటువంటి వారు డిస్టర్బ్ అవుతారు ఒకే తేదీలలో జన్మించినటువంటి వారు అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీ అంతా ఒక సిరీసే ఈ ఒక సిరీస్లో జన్మించిన వాళ్ళు ఇద్దరు కనుక ఉన్నట్టయితే చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది నేను మీ అందరికీ మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని ఏదో చేయడానికి కాదండి మీరు బాగుపడడానికి చెప్తున్నాను నేను చెప్పే విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తే ఇది పాజిటివ్ అని తెలుస్తుంది నెగిటివ్గా ఆలోచిస్తే నేను ఏదో మిమ్మల్ని డబ్బులకు కకృతి పడి మీ దగ్గర ఏదో తీసుకున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తున్నాను అబద్ధం అసలు ఎప్పుడు ఎట్టి కోసం అక్కడ చెప్పను మీరు బాగుపడాలనే ఉద్దేశం నాకుంటుంది కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్ గా ఫోన్ లైన్ లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాసుకి